అలాగే మీరు రాజకీయాల్లో వచ్చినప్పుడు అంటే టీడీపీ పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అన్న ఒక మాట మీకు చాలా నష్టం చేసింది తారక్ గారి కోసం, జూనియర్ ఎన్టీఆర్ కోసం. ఎలా నష్టం చేసింది అంటే అప్పట్లో మీరు అంటే తారక్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీకు దూరం అయ్యారు, లేకపోతే టీడీపీ పార్టీకి కొంత దూరం అయ్యారు అని అప్పట్లో వినిపించిందండి. యాక్చువల్గా తారక్ గారి అవసరం టీడీపీ పార్టీకి లేదు అని ఏదో అంటే ఆ కామెంట్స్ కరెక్ట్గా నాకు తెలియదు, మీరు చేసిన కామెంట్స్ ఏంటో ఒక్కసారి దానికోసం ఆ క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? చాలా ఇంటర్వ్యూల్లో ఇచ్చాను మాకోసం అంటే మీరు ఇంటర్వ్యూ చూసాను. సరే సరే, తారక్ గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? సో ఆ రోజు ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నెగిటివిటీ రావడం అనేది వాస్తవం అండి. అండ్ నేను కూడా అనలైజ్ చేశాను, నేను అన్న మాటలు నాకు తప్పనిపించలేదు, నేను అన్న మాటలు కరెక్టే అనిపించినాయి, కానీ అది అనిన టోను అనిన సందర్భం అది వినేవాళ్ళకి తప్పుగా అనిపించింది. నా ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అనేది చాలామంది నాయకులు కార్యకర్తలు కష్టార్జితంతో ఈ స్థాయికి వచ్చింది. డెఫినెట్గా దానికి ఒక లీడర్ ఉండాలి. ఎన్టీఆర్ గారు ఫామ్ చేశారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫామ్ చేశారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల లోపలికి వస్తే ఆయన కూడా ఒక లీడర్ అవుతారు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 1995 నుంచి ఇప్పుడు దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారే నాయకత్వం వహించారు. అలాంటి ఒక వాతావరణంలో ఏంటి అంటే మనందరం వచ్చి మన సపోర్ట్ చేసి ఒక మంచి నాయకుడిని గెలిపించాలనే ఉద్దేశంతో మనం ఉన్నాం. ఆ దాంట్లో ఇప్పుడు నేను దాని తర్వాత నుంచి క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంటంటే నాకు వ్యక్తిగతంతో ఆయనతో మరి మంచి రిలేషన్షిప్ ఉంది, నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఆయన ఒక చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ, చాలా పాపులర్ యాక్టర్ కాబట్టి ఆయన వచ్చి పనిచేస్తే తప్పకుండా పార్టీకి చాలా పాజిటివ్ యాడ్ అవుతుంది, దాంట్లో ఏ డౌటు లేదు. కానీ ఆయన ఇవాళ అంత సక్సెస్ఫుల్ మూవీ కెరియర్ని వదిలేసుకుని అప్పుడే వస్తారు అని నేను అనుకోవట్లేదు. ఆయనకి ఎప్పుడన్నా రావాలని ఉంటే ఆయన వస్తారు. అసలు ఐఎమ్ నాట్ ద డిసైడర్ కదా. ఇప్పుడు నేనెవరిని పార్టీలో నేను నా ఎంపీ టికెట్ తెచ్చుకుని నేను పోటీ చేయాలని నేను ఆశిస్తున్నాను. పార్టీ ఇది చేయాలి పార్టీ అది చేయాలని చెప్పే స్థాయిలో నేను లేను. మాకు పర్సనల్ బంధుత్వం ఉంది కాబట్టి దాని ద్వారా ఏదైనా చనువు ఉండి మీరు రావాలి పర్సనల్గా ఆయనతో మాట్లాడుకోవచ్చు. కానీ ఒక పార్టీ పరంగా మీరు నా అభిప్రాయం మాట్లాడుతుంటే ఇప్పుడు పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఓపెన్, మనకి ఎంత బలం వస్తే అంత మంచిది. అండ్ మన శ్రేయోభిలాషులు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ వచ్చి చేస్తే ఇంకా మంచిది, దిస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో అడిగిన కోణం ఏంటి అంటే పార్టీ చచ్చిపోయింది కాబట్టి ఇంకా మీకు దిక్కు లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా పనికిరారు, మీరెవరు పనికిరారు అనే కోణంలో ఆ రోజు ఇంటర్వ్యూ అడిగారు. కాబట్టి ఆ కోణంలో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏం చచ్చిపోలేదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో స్వయం కృషితో గెలిచే బలం మాకు ఇంకా ఉందని చెప్పాను. అంటే ఆ రోజు పార్టీ అనేది అయి పని అయిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బతుకుతుంది అన్నట్టు అడిగారండి వాళ్ళు, ఆ ఆస్పెక్ట్లో అడిగారు. వాళ్ళు అడిగిన కోణం ఆ రోజు ఏంటి అంటే పార్టీ చనిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోతే పార్టీ లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వాస్తవంగా 4 ఏళ్ళ కోసం రాలేదు కదా, రాజకీయంగా ఆయన ఏం యాక్టివ్గా లేరు కదా. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎందుకు గెలిచింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్? చంద్రబాబు నాయుడు గారిని తీసేసి ఇంకో నాయకుడు వచ్చారా? ఇవాళ రాలేదు కదా. సో దోస్ ఆర్ ఆల్ ఏంటి అంటే ఆ మూమెంట్కి టీఆర్పీస్ తెచ్చుకోవడానికి, థంబ్నెయిల్ మీద వ్యూస్ రావడానికి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగడం తప్ప దాని నుంచి ఏమీ లేదు. అండ్ వాస్తవంగా ఎప్పుడైనా సరే గెలిచిన వెంటనే నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు ప్రపంచంలో అనుకోవడం సహజం, ఓడిపోయిన తర్వాత వాడు పనికిరాడు వాడు వెంటనే వాడు చచ్చిపోతాడని అనుకోవడం కూడా సహజం. సమాజంలో బహుశా ఫస్ట్ ఇయర్ చాలామంది అనుకుని ఉంటారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది అని, కానీ అది శాశ్వతం కాదు అనేది